नगर अभिवृद्धि कोसम प्रभुत्वं प्रत्येक चर्यलु चेपडुतुंदनि मंत्री श्रीनिवास यादव नगर अभिवृद्धि कोसम राष्ट्र प्रभुत्वं गणनीयंगा कृषि चेस्तुंदनि तेलंगाणा पालनलो हैदराबाद नगरं शरवेगंगा अभिवृद्धि चेंदुतुंदनि मंत्री तलसानी श्रीनिवास यादव अन्नारु। శనివారం నాడు కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేపల్లిలోని మల్టీ స్పెషాలిటీ ఫంక్షన్ హాల్లో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మురికి కాల్వ అభివృద్ధి సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్లతో పాటు 1090 గ్రామాలకు జలమండలి సేవలు అందిస్తుందని కార్మిక సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆధునిక టెక్నాలజీతో మాన్యువల్స్ లో పూడిక తీత తొలగింపు జరుగుతుందన్నారు। ప్రపంచంలో ఉన్న ఏ కంట్రీలో అయితే అధునాతనమైన మిషనరీ వాడుతున్నారో అలాంటి మిషనరీ ఇంకా ఫారెన్ కంట్రీస్ తెప్పించి ఎవరి ప్రాణం నష్టం కలగకుండా చూడాలని చెప్పేసి అవగాహన సదస్సులో పాల్గొన్న కార్మిక సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను। ఆయన అనేకమైనటువంటి ప్రభుత్వాలలో నన్ను ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి కాబట్టి ఇది చేయాలనేటువంటి ఒక సంకల్పం వారు పెట్టారు కానీ ఎవరు చేయలే। 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన శాసనసభ్యులు సాయన్న గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి చెప్పిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ సిటీలో నీళ్లు ఎట్లు వస్తున్నాయో కంటోన్మెంట్ లో కూడా అదే పద్ధతిలో నీళ్లు వస్తున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అంటే ఒక ప్రజా కంటోన్మెంట్ లో 10 నుంచి 12 రోజుల వాటర్ వస్తాయి మరి కంటోన్మెంట్ ఏదో అడవిలా లేదు జిహెచ్ఎంసి కానుకోనే ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి మరి సమస్యలు ఈ రోజు మన హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా దగ్గర దగ్గర 3.5 లక్షల మ్యాన్హోల్స్ ఉన్నాయి। ఈ 3.5 లక్షల మ్యాన్హోల్స్ ని మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడం ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఈ రోజు ఏ పరిస్థితికి వచ్చిందంటే మన సెల్ ఫోన్ లో మెసేజ్ వస్తుంది నీళ్లు ఎన్ని గంటలకు వస్తాయి అనేటువంటి మెసేజ్ ఏదన్నా టెక్నికల్ రీజన్స్ ఉండి నీళ్లు రాకపోతే కూడా మనకు మెసేజ్ వచ్చేటువంటి వ్యవస్థ ఈ రోజు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో ఏర్పడటం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను। బట్ ఈ సాలిడ్ వేస్ట్ గురించి మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది। ఏదో మనం తీసుకుపోయి దరిద్రమైనటువంటి చెత్త అంతా తీసుకుపోయి రోడ్ల మీదనో ఆ నాలాలలో మురికి కాలువలలో వేస్తే అల్టిమేట్ గా మన ప్రాణానికే నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది। ఈ విషయంలో మరి గౌరవ 2014 ముందు త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిత్యం ఆందోళనలు జరిగేవి నేడు ఆ పరిస్థితి లేవని మంత్రి తలసాని పేర్కొన్నారు। అప్పటి జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేసిన డ్రైనేజీ త్రాగునీటి వ్యవస్థ కారణంగానే కొన్ని ఇబ్బందులు కలిగాయని ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా త్రాగునీటి సరఫరా డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు। ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని ఒక్క రూపాయికి నల్ల కనెక్షన్ అందిస్తుందని తెలిపారు। నేను చాలా మందిని చూసిన గతంలో అంత ఆశావాశ పని కాదు। హైదరాబాద్ మెట్రో మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ పని కాదు, ఇది పెద్ద టాస్క్। ఇప్పుడు 2 రోజులు మాన్యువల్స్, పాపం మా కార్మికులు ఆ మాన్యువల్ లో దిగి ఒకప్పుడు పనిచేస్తుంది, అది చిట్టరీతే నేరం, అయినప్పటికీ వ్యవస్థలో తప్పదు కాబట్టి చేసింది। కానీ దానకిషోర్ గారు వచ్చిన తర్వాత అసలు ఆ మ్యాన్హోల్లో కార్మికులు పనిచేయడానికి వీల్లేదు అనేటువంటిది ఒక ఆర్డర్ ఇవ్వడమే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్లో కూడా ఉన్న టెక్నాలజీని వాడుకున్నాము, అందుకే రోబో టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టింది। కాబట్టి భవిష్యత్తులో కార్మికులు ఎవ్వరు కూడా మ్యాన్హోల్స్ లో దిగడానికి వీలు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే ఇది మన భద్రతకు సంబంధించింది, మన జీవితానికి సంబంధించింది, మన కుటుంబానికి సంబంధించింది, ఒక కార్మికుడికి ఉన్నాను। 2వది ప్రజలలో అవేర్నెస్ రావాలి।